हाय फ्रेंड्स, वेलकम बैक टू राजी कुक्स। కరకరలాడే పకోడాని ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు లేదా అప్పటికప్పుడు స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఈజీగా 5-5 నిమిషాల్లో వేడి వేడిగా వేసుకోవచ్చు. చాలా సింపుల్గా క్రిస్పీగా కూడా వస్తాయి. మరి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ స్నాక్స్ని పూర్తిగా ఈ వీడియో చూసినట్లయితే మీకు ఈ ప్రాసెస్ అంతా తెలుస్తుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. పూర్తిగా వీడియో చూడండి. ముందుగా పకోడీ కోసం ఆనియన్స్ని స్లైసెస్లా కట్ చేసుకోవాలి. ఇలా స్లైసెస్లా కట్ చేసుకున్న వాటిని ఒక బౌల్లోకి వేసుకుని ఇప్పుడు వీటిని చేతి వేళ్లతో గట్టిగా ప్రెస్ చేసి నలపాలి. ఇలా నలపడం వల్ల ఇలా విడివిడిగా అయిపోతుంది ఆనియన్ అంతా కూడా. ఇలా చేసుకోవడం వల్ల మనకి పకోడీ చాలా బాగా వస్తుంది. ఒకే చోట ఆనియన్స్ లేకుండా చక్కగా అన్ని చోట్ల పిండి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా నలిపి ఇప్పుడు దీంట్లోకి నేను ఒక కప్పు పాలకూర తీసుకుంటున్నాను. మీరు కావాలంటే తోటకూర కానీ, కొత్తిమీర కానీ, లేదా కొద్దిగా కరివేపాకును కానీ యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర పాలకూర అవైలబుల్ ఉంది కాబట్టి పాలకూర యాడ్ చేస్తున్నానండి. మీరు ఏదైనా తీసుకోవచ్చు. గ్రీన్ కలర్తో చాలా కలర్ఫుల్గా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. అలాగే ఒక స్పూన్ కారం, 1/4 స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేయట్లేదు, పిల్లలు కూడా తింటారు కాబట్టి. మీరు కావాలంటే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొద్దిగా మసాలా పౌడర్, కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని ఈ పకోడా మరింత టేస్టీ కోసం చిన్న మసాలాని యాడ్ చేద్దాం. దీనికోసం 1 ఇంచ్ వరకు అల్లం ముక్కను వేసుకున్నాను. అలాగే 1/2 స్పూన్ ధనియాలను కూడా తీసుకుని ఇప్పుడు ఇవన్నీ బాగా దంచుకోవాలి. మనకి ధనియాలు బాగా స్మాష్ అయిపోకర్లేదు, కచ్చబిచ్చ 2-3 ముక్కలు అయితే సరిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా మీరు ఇలా మసాలా వేసి చేశారా, అప్పటికప్పుడు దంచుకుని ఆ మసాలా వేయడం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు కూడా ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్ ద్వారా కమెంట్ చేయండి. ఇలా దంచిన దాన్ని ఇప్పుడు దీన్ని కూడా ఇందులో యాడ్ చేసుకుని ఇందులోకి 1 కప్పు శనగపిండిని తీసుకుంటున్నాను. ఇలా 1 కప్పు శనగపిండి తీసుకుని 2-3 స్పూన్స్ వరకు బియ్యం పిండిని కూడా తీసుకుంటున్నాను. ఇలా బియ్యం పిండి యాడ్ చేయడం వల్ల మనకి క్రిస్పీగా వస్తాయి. అలాగే ఇప్పుడు వాటర్ యాడ్ చేయకుండా ఫస్ట్ ఈ పిండిలు, ఈ మసాలా అంతా కలిసేటట్లుగా ఒక్కసారి కలుపుకోవాలి. మనకి ఆనియన్స్లోంచి వచ్చే తడితో సరిపోతుందో లేదో చూసుకోవాలి. సరిగ్గా కలవట్లేదు అన్నప్పుడు లైట్గా వాటరు స్ప్రింకిల్ చేసుకుని కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత దీన్ని మనం లైట్ కోటింగ్తో, ఆనియన్స్ అన్నీ కూడా ఈ పిండి మిశ్రమంతో లైట్ కోటింగ్తో ఉంటాయండి, చాలా బాగా వేగుతాయి, అలాగే చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. మనకి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా ఉన్నట్లయితే చక్కగా పకోడీ పొడి పొడిగా కరకరలాడుతూ చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి. చూసారుగా, ఇలా కలుపుకుని రెడీగా పెట్టుకుని సాల్ట్ సరిపోయిందో లేదో అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుని, ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఆయిల్ హీట్ అయ్యిందో లేదో కొద్దిగా వేసుకుని చెక్ చేసుకుని ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒకే ఫ్లేమ్ మీద ఆయిల్ని హీట్ అవ్వనివ్వాలి. ఇలా మీడియం ఫ్లేమ్ మీదే పెట్టుకుని మనం పకోడా అంతా వేసుకోవడం వల్ల అన్నీ ఈవెన్గా వేగుతాయి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యింది కదా, ఇప్పుడు మనం ఈ పకోడీ మిశ్రమాన్ని తీసుకుని ఇలా ఒకే చోట ముద్దలా వేయకుండా ఇలా వేళ్లతో ఇలా అనుకుంటూ వేయడం వల్ల పొడి పొడిగా సెపరేట్గా పడి ఆయిల్లో చక్కగా వేగుతాయి. ఇలాగే మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీదే ఉంచుకుని ఈ పకోడీ అంతా బాగా కలిసేటట్లుగా ఆయిల్లో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చినప్పటికీ ఇప్పుడు మనం వీటిని తీసుకుని ఇలా ఒక టిష్యూ పేపర్ మీద వేసుకున్నామంటే ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా ఈ టిష్యూ పేపర్ తీసేసుకుంటుంది. ఇలాగే మొత్తం పకోడీ కూడా మనం ఇలాగే స్టవ్ను మాత్రం హై కానీ లో కానీ పెట్టకూడదండి, ఒకే కాన్స్టెంట్ హీట్ మీదే ఆయిల్ని ఉండనివ్వాలి. ఇలా మొత్తం పకోడీ అంతా వేసుకోవడమే. ఎంతో సింపుల్గా ఉంది కదా. మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా మీరు చేసి నాకు చెప్పండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీస్ రెసిపీస్ కోసం రాజీ కుక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.